పెదపుడి మండలం గొల్లల మామిడాడ గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మెకు నిబద్ధత లేదని గ్రామ పంచాయతీ కార్యదర్శి యశ్వంత్ అన్నారు. పెదపుడి మండలం గొల్లల మామిడాడ గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టి 4 రోజులైన విషయం విదితమే. ఈ సమ్మెపై గ్రామ పంచాయతీ కార్యదర్శి యశ్వంత్ని గ్రామ సర్పంచ్ లంక మున్నేని వివరణ కోరగా గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ ఆదాయంలో 50% పారిశుధ్య కార్మికులకు తదితర కార్యక్రమాలకు చెల్లించవలసి ఉందన్నారు. అయితే గొల్లల మామిడాడ పంచాయతీ ఆదాయం ప్రకారం ఇప్పటికే 80% చెల్లిస్తున్నామని, అంటే నెలకు ఒక్కొక్క పారిశుధ్య కార్మికులకు 15,000 రూపాయలు జీతంగా చెల్లించడం జరుగుతుందని అన్నారు. ఇప్పుడు వారు కోరిన విధంగా అంటే నెలకు 18,000 జీతంగా ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాని ప్రణాళిక అని, జిల్లాలో ఏ మేజర్ పంచాయతీలోని కూడా 15,000 మించి జీతం లేదని, ఒక గొల్లల మామిడాడ పంచాయతీలో మాత్రమే నెలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ లెక్క ప్రకారం 12 మంది మాత్రమే పారిశుధ్య కార్మికులు ఉండవలసి ఉండగా, కరోనా కష్టకాలంలో పారిశుధ్య కార్మికుల అవసరం నిమిత్తం 23 మందిని కాంట్రాక్టర్ బేసిస్లో తీసుకోవడం జరిగిందన్నారు. అత్యవసర నిమిత్తం తీసుకున్న కార్మికుల్ని అన్ని పంచాయతీల్లోనూ తీసివేసిన గొల్లల మామిడాడ పంచాయతీ పరిధిలో మాత్రం 23 మందిని తీయకుండా పంచాయతీ లెక్కల ప్రకారం ఉండవలసిన 12 మందితో సమానంగా నెలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు జీత భత్యాలను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గ్రామ సర్పంచ్ లంక మున్ని మాట్లాడుతూ, తాను గ్రామ సర్పంచ్గా ఎన్నికైన రోజు మొదలుకొని ప్రతి నెల ప్రతి పారిశుధ్య కార్మికులకు క్రమం తప్పకుండా నెలకు 15,000 రూపాయలు జీతం చెల్లించడం జరుగుతుందని, అది పంచాయతీకి ఎంత భారంగా ఉన్నా ఏ నెల కూడా పారిశుధ్య కార్మికులకు జీతం ఆపలేదన్నారు. పంచాయతీ ఆదాయాల ప్రకారం చెల్లించవలసిన దానికంటే ఎక్కువ క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని, అయినా సరే పారిశుధ్య కార్మికులు సమ్మెబాట పట్టడం సమంజసం కాదని అన్నారు. అంతేకాకుండా గ్రామంలో ఎక్కడికక్కడ పారిశుధ్యం పెరిగిపోవడంతో వేరే మనుషులచే పారిశుధ్యం పనులు చేస్తున్న వారిపైన మా పంచాయతీ అధికారులు మరియు మాపైన దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ గమనించి పంచాయతీ పాలక మండలి వర్గానికి అండగా నిలబడాలని కోరుతున్నామని అన్నారు. నా పేరు యశ్వంత్ కుమార్ అండి. నేను గొల్లలమామిడాడ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా పారిశుద్ధ్య సిబ్బంది అంతా గత 4-5 రోజులుగా గ్రామంలో నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళు డిమాండ్ల ప్రకారం గ్రామ పంచాయతీ నుండి 18,000 జీతాలు మాకు ఇవ్వాలి, మాకు ఇస్తున్న 15,000 జీతాలు మాకు సరిపోవట్లేదు అని చెప్పి వాళ్ళు సమ్మెబాటు పట్టడం జరిగిందండి. దీని మీద మా పాలకవర్గం, సర్పంచ్ గారు, వైస్ సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులు అంతా చర్చించుకొని గ్రామ పంచాయతీ ఆదాయానికి మించి ఇప్పటికే మేము 87% జీతాల నిమిత్తం ఖర్చు పెట్టడం జరుగుతుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 50% మించి మేము పారిశుద్ధ్య సిబ్బంది జీతాలు ఇవ్వడానికి లేదండి. కరోనా కష్టకాలంలో ఈ పారిశుద్ధ్య సిబ్బంది అంతా కష్టపడి చేసిన దానికి ఇప్పుడు దాకా పర్సంటేజ్ ఇది ఎక్కువైనా సరే, గ్రామం భారం అవుతున్నా సరే దాన్ని తగ్గించుకుంటూ చేస్తున్నాం. గత 21వ తారీఖు నుంచి వాళ్ళు సందుబాటు పట్టి గ్రామంలో ఏ విధమైన శానిటేషన్ పని చేయకుండా విధులకు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారండి. అదేవిధంగా మన జిల్లాలోనే కూడా 15 విధులకంటే ఎక్కడా కూడా ఏ గ్రామ పంచాయతీ కూడా జీతాలు ఇవ్వడం లేదు. మరియు రావణపేట లాంటి మేజర్ పంచాయతీ సంవత్సరానికి కోట్ల మీద ఆదాయం ఉన్న పంచాయతీలు కూడా 12,000 జీతాలు మాత్రమే ఇస్తున్నారు. మరియు అలాగే పక్కనున్న వలసపాకలు కానీ, మోకలపూడి కానీ మేజర్ పంచాయతీలు జిల్లాలోనే పెద్దగైన రావులపాలెం, ధవళేశ్వరం మరియు ఇతర గ్రామ పంచాయతీలు ఏవి కూడా మేము ఇస్తున్న 15,000 జీతాల కంటే ఎక్కువ ఎక్కడా లేవండి. కావున మేము గ్రామంలో ఏ పారిశుద్ధ్య దానికి ఆటంకాలు కడగకుండా వారికి మేము 50% ప్రకారమే జీతాలు ఇచ్చుకోగలమని, ఎక్కువ గ్రామ పంచాయతీకి ఇచ్చుకునే స్తోమత లేదని, ఫ్యూచర్లో ఎప్పుడైనా గ్రామ పంచాయతీకి ఆదాయం పెరిగితే దాన్ని బాలకవర్గం దృష్టిలో పెట్టి వాళ్ళ డిమాండ్లని పరిష్కరించడానికి మేము ఆలోచించి చేస్తామని, ప్రస్తుతం అయితే గ్రామ పంచాయతీలో జీతాలు పెంచే స్థితిలో గ్రామ పంచాయతీ లేదని తెలియజేయడం జరిగింది. మా దగ్గర ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది మొత్తం 23 మంది స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళలో మా గ్రామ పంచాయతీ ఆదాయం ప్రకారం 50% మించి ఇవ్వడానికి లేనందున, మరియు రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మాకు 50% మించి జీతాలు ఇవ్వడానికి లేదు. కావున ఉన్న 23 మందిలో మాకు గ్రామ పంచాయతీకి 15 మందికి మాత్రమే మేము జీతాలు ఇచ్చుకునే పరిస్థితిలో ఉన్నందున
మిగిలిన వారికి మేము జీతాలు ఇచ్చిన స్తోమత లేదని తెలియజేయడం. పేరు లక్కమండి అండి, నేను గొల్లల మాడ సర్పంచ్ అండి. ఈ పారిశుధ్య కార్మికులు అండి 23 మంది, వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళు కష్టపడ్డారని 15,000 కూడా మేము ఎప్పుడు కూడా పెండింగ్ లేకుండా ఎప్పుడు ఇస్తానే ఉన్నామండి. ఇప్పుడు ఇంకా 15,000 మాకు సరిపోతలేదు, 18,000 పెంచాలని వాళ్ళు అంటున్నారండి. మా ఈ పంచాయతీ పరిస్థితిని బట్టి అంత పెంచే పరిస్థితి అయితే లేదండి. గత 4 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె నిర్వహించుకుని అక్కడ సమ్మె చేయడం జరుగుతుందండి. వారు ఆ సమ్మె చేస్తున్న గ్రామంలో ఈ పారిశుద్ధ్యం ఎక్కువ పెరిగిపోవడం జరిగిందండి. అవన్నీ కూడా మేము ఇది శుభ్రం చేయాలన్నట్టు బయట వాళ్ళు తీసుకొచ్చి చేస్తుంటే వాళ్ళ మీద కూడా వాళ్ళు తిరగబడుతున్నారండి. అక్కడ మేము సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదండి. వాళ్ళ అందరి మీద కూడా తిరగబడి అలాగంత అలా ఉన్నారండి వాళ్ళు. మన గ్రామంలో ఈ పారిశుద్ధ్యాన్ని మనమే మెరుగుపరుచుకుని ఈ గ్రామస్తులందరూ కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని పంచాయతీకి అండగా ఉండాలని కోరు.